మన దేశంలో కోట్ల మంది ఆశయాలు ఆశలుగానే మిగులుతున్నాయి. ఏం చేయాలో తెలిసినా ఎలా చేరాలో తెలియక దిక్కులు చూస్తున్న యువతకు తోడ్పాటు అందించే ప్రయత్నం చేసింది డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్. డాక్టర్ రెడ్డీస్ యొక్క సామాజిక సేవా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మన సమాజంలో ప్రాథమిక ప్రత్యున్నత మార్పులకు దోహదపడుతుంది. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మెరుగైన సమాజం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. నిరుపేద పిల్లలకు విద్యనందించే ఉద్దేశంతో బ్రిడ్జ్ స్కూల్స్ పేరిట డిఆర్ఎఫ్ ముందడుగు వేసింది. ఈ ప్రయత్నంలో ఎన్నో కుటుంబాలలో నిరుద్యోగ యువత నిస్సహాయంగా ఉన్నారన్న విషయం డిఆర్ఎఫ్ తెలుసుకుంది. ఈ పరిస్థితులే యువతకి ధైర్యాన్ని ఉపాధిని కల్పించే ఒక మహాశక్తిగా డిఆర్ఎఫ్ను మలిచాయి. తద్వారా ల్యాబ్స్ లైవ్లీహుడ్ అడ్వాన్స్మెంట్ బిజినెస్ స్కూల్ని స్థాపించడం జరిగింది. 18 నుంచి 35 సంవత్సరాల లోపున్న నిరుపేద వ్యక్తులకు తగిన శిక్షణ ఇచ్చి మెరుగైన భవిష్యత్తు వైపు అడుగులు వేసేలా చేసింది డిఆర్ఎఫ్ ల్యాబ్స్. ఈ బంగారు భవిష్యత్తుకై సాగే ప్రయాణాన్ని ఒక్క అడుగుతో మహాదృష్టితో మొదలుపెట్టిన వ్యక్తి డాక్టర్ రంజిరెడ్డి. డాక్టర్ రెడ్డీస్కి చైర్మన్గా వ్యవహరించారు. ఈ ల్యాబ్స్ మోడల్ నిరుద్యోగ యువత, గిరిజన యువతకు అత్యున్నత రీతిలో సహాయపడింది. ల్యాబ్స్ ప్రతిజ్ఞ నేడు మన దేశంలోని 21 రాష్ట్రాలలో 110 ల్యాబ్ సెంటర్స్లో 2,77,089 పైగా యువతకు ఆదర్శంగా బాసటగా నిలిచింది. ఆపై గర్వంగా గౌరవంగా బ్రతికే అవకాశాన్ని కల్పించి లక్ష్యాన్ని చేరుకునే వరకు అలసట లేకుండా పోరాడే ధైర్యాన్ని అందించింది. మెరుగైన సమాజం కోసం పాటుపడే విధంగా యువతను మలుస్తుంది డిఆర్ఎఫ్ ల్యాబ్స్. చిన్నప్పటి నుంచి నా చదువుకోవడానికి చాలా కష్టపడ్డాను. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏ రకమైన ఉద్యోగం లేక ఉండిపోయాను. నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను. మమ్మీకి నేను కూడా ఏదైనా హెల్ప్ చేయాలి అన్నట్టుగా ఆలోచించాను, కానీ ఎక్కడ జాబ్స్ దొరకలేదు. నాకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల నాకు సరైన జాబ్ దొరకలేదు. చాలా ఇంటర్వ్యూలకు కూడా స్పే చేశాను, బట్ దానిలో సెలెక్ట్ కాలేను. జాబ్ అంటే ఊరికే ఇలా దొరికిపోదు కదా. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి, దానికోసం కష్టపడాలి, ఇష్టంతో పనిచేయాలి. అలా చేస్తేనే సక్సెస్ మన సొంతం అవుతుంది. ఆశలు ఉన్న అవకాశాలు లేవని బాధపడుతున్నారా? మీరు మంచి ఉద్యోగం చేస్తూ మీ కుటుంబానికి ఆసరాగా నిలబడాలనుకుంటారా? ఇలాంటి మీ ప్రయత్నానికి అండగా నిలుస్తుంది డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్. జీవితంలో స్థిరపడేందుకు, యువతకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్లో ల్యాబ్స్ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. మీ ఆశయానికి అవసరమైన ట్రైనింగ్ గైడెన్స్ కల్పిస్తూ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు చూపిస్తుంది. ఇట్ సీమ్స్ దట్ డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ఇస్ ప్రిపేరింగ్ దెం ఆన్ ది కాన్ఫిడెన్స్ లెవెల్స్ యాస్ టు హౌ టు ఇంటరాక్ట్. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక ఉపాధిని కల్పించడం, అది ఉపాధి చూపించడం కాకుండా స్వతహాగా వాళ్ళకి వాళ్ళే జాబ్స్ వచ్చే విధంగా మేము తయారు చేయడం అన్నట్టు. కౌన్సిలింగ్, ఔత్సాహికులకు తరగతి గదుల్లో శిక్షణ, వ్యక్తిత్వ వికాసం, లైఫ్ స్కిల్స్ మరియు వర్క్ రెడీనెస్ శిక్షణ, సాంకేతిక శిక్షణ, కంప్యూటర్ శిక్షణ అందించటం, ప్రాక్టికల్స్ చేయించటం, ఆటలు నిర్వహించటం, ఫీల్డ్ విజిట్స్ చేయించటం, మాక్ ఇంటర్వ్యూలు మరియు ఇంటర్వ్యూలు నిర్వహించటం. The most important aspect in this entire labs is that if someone is able to capture the mood of the boy or the girl who is entering this school, the lab school, and then 3 months later, if someone is able to capture the mood of this boy or girl who is leaving the school, that tells all. I think Dr. Reddy's foundation mee skills nu pempaninche shikshanistu meeku manchi udyoga avakashalu kuda chupistundi. Ee avakashanni
మీ విజయానికి ఉపయోగించుకోండి. These candidates, when they have come into the organization, we also found them that they do understand the importance of a uniform, how what cleanliness is all about, and how they need to conduct themselves in the organization. 2001 మొదలుకొని ఇప్పటిదాకా ఈ ల్యాబ్స్ కార్యక్రమం ద్వారా దాదాపు 260,000 మంది యువతి యువకులకి శిక్షణ మరియు జీవనోపాధి కల్పించడం జరిగింది. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్లో జాయిన్ అయ్యి ఐటీఎస్ డొమైన్ని పూర్తి చేశాను. ఆ తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా నాకు ఉద్యోగం లభించింది. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్లో 45 డేస్ ట్రైనింగ్లో ఫస్ట్ నుంచి చివరి దాకా నాకు టీచర్స్ వాళ్ళు లెసన్స్ బాగా చెప్పారు. అందువల్ల నాకు యాక్సిస్ బ్యాంక్లో జాబ్ వచ్చింది. పేపర్ ద్వారా నాకు తెలిసింది ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ అనేసి జీవితం భాగిస్తుంది అనేసి చెప్పారు. అది మొత్తం ఫామ్ ఫిలప్ చేశాను. ఫామ్ ఫిలప్ చేశాక అక్కడ బాగా చెప్పారు కమ్యూనికేషన్ స్కిల్, బాడీ లాంగ్వేజ్ అండ్ కస్టమర్లతో ఏ విధంగా మాట్లాడాలో అండ్ జీవిత రహస్యాలు, జీవితం యొక్క లక్షణాలు అన్నీ చెప్పారు. నేను డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్కి వెళ్ళాను. వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్, ఇంకా ల్యాబ్లో వచ్చిన ఇచ్చినటువంటి ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన ట్రూ ట్రైనింగ్ వల్ల నేను ఇంటర్వ్యూ అటెండ్ చేసి సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ. రెడ్డిస్ ల్యాబ్స్కి వచ్చాక నేను ఇక్కడే ఉంటూ 45 డేస్ ట్రైనింగ్ చేశాను. ఆ తర్వాతకి నాకు సార్ వాళ్ళు బేస్మెంట్ చూపించడం కోసం అని చెప్పి ఇంటర్వ్యూకి పంపించారు. మరి నేను ఇంటర్వ్యూ కేఎఫ్సీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైంలోనే నేను సెలెక్ట్ అవ్వడము, ఆ తర్వాతకి ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు జాబ్ చేసుకోవడము, మా ఇంట్లో నేను హెల్ప్ఫుల్గా ఉండడము, మరి మా అమ్మగారు కూడా కొంచెం లేకపోయినా కొద్దిగా అయినా తనకి హెల్ప్ చేయడం వల్ల నాకు సంతోషంగా ఉంది. ఇలా నేర్పినాక చాలా మంచిగా మారింది మా అమ్మాయి, చాలా తెలివి వచ్చింది. మీకు మీ కుటుంబానికి ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన కల్పిస్తూ ఇంకే విధమైన సహాయం అందచేయడానికి డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. రెడ్డిస్ ఫౌండేషన్ లేకపోతే నేను ఇట్లా ఉండేవాడిని నేను అనుకోవట్లేదు. మీరు కూడా వచ్చి చేరితే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అలాగే మీరు కూడా డిఆర్ఎఫ్లో జాయిన్ అయ్యి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఈ ఇలాంటి ప్రాసెస్ పెట్టినందుకు ఐఎమ్ సో హ్యాపీ. నాలాంటి వాళ్ళు చాలామంది బాగా పడతారని నేను ఆశిస్తున్నాను. డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నా జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరు రెడ్డిస్ ఫౌండేషన్కి రండి, వచ్చి అక్కడ మనకి వాళ్ళు ఇస్తున్నటువంటి మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మీ ఫ్యూచర్లో మీరు అచీవ్ చేయాలనుకున్నటువంటి గోల్స్ కానీ, ఇంకా మీరు జాబ్ చేసి మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకున్నా కానీ, యూ కెన్ అచీవ్ దట్ త్రూ రెడ్డిస్ ఫౌండేషన్. మీరు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలని నేను కోరుకుంటూ మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ని అచీవ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరి నాకు ఇన్ని స్కిల్స్ నేర్పించిన రెడ్డిస్ ఫౌండేషన్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు కూడా అందరు ఇలా హ్యాపీగా ఉండొచ్చు. Dr. Reddy's Foundation labs lo training teeskondi. Organizations like Dr. Reddy's Foundation do take inputs from us as to what is our culture and what are our requirements are, and based on that they take groups and train them and educate them and give them the inputs, and when they come for the interview or when they come and join the organization, we feel comfortable that they from day one they are comfortable with the culture and the way we go about, and that's a good input which comes from the Dr. Reddy's Foundation, and it helps us in a great deal. Mana desha abhivruddhi yuvata chetullo undi. Mana yuvata bhavishyattu kosam Dr. Reddy's Foundation sahayam andistundi. Ee adbhutamaina avakashanni upayoginchukondi. మీ కోసం మేమున్నాము, మీ భవిష్యత్తుకి డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఉంది. మీరందరూ కూడా డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా జరిగే ఈ వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను.